మా కొడుకు మాతో పాటు పనిచేయడం మాకు ఆనందం ఉంది. లేకపోతే ఈ భూమి తరతరాల భూమి మాకు దక్కేది కాదు. ఈ డైరీ పెట్టడానికి ముందు రన్నింగ్ కానీ వాలీబాల్ కానీ పోయేవాని. అదే టైంని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఆవుల్ని కడగడం కానీ, షెడ్ క్లీన్ చేయడం కానీ, గడ్డి తీయడం కానీ, టోటల్ బాడీ వర్కౌట్. సొప్ప అన్నం ఆడేళ్ళం కోస్తాము. మా కొడుకు ఎత్తుకపోతాడు, మిషన్ పడతాం. దాంతో పాటు మురుకుల దాన, మక్క పిండి, పత్తి కల్లి మూడు కలిపి పెడతాం. మాకు ఆనందం అంటే ఆవులు, మా కుటుంబం, మా ఫ్యామిలీ. వెల్కమ్ టు జఫ్ఫా న్యూస్. 2,000 నోట్లు రద్దు చేసే ఆలోచనలో మోదీ, అప్పుడే 5,000 నోట్లు మార్కెట్లో చలామణి. మేకప్ లేకుండా గర్ల్ ఫ్రెండ్ ముఖం చూసిన బాయ్ ఫ్రెండ్కి హార్ట్అటాక్, వెంటనే ఆసుపత్రికి తరలింపు. ఏంట్రా ఈ హెడ్లైన్స్? జనాలు చూడు, ఒక్కడ కూడా నవ్వట్లేదు. ఈ న్యూస్ చక్కగా సరిపోద్దండి. జనాలు చూడండి ఎంత బాగా. ఎరా పిల్లలు, గౌరవట్లేదా? ఏడ్చావు కానీ సైకిల్. అలా లోపలికి వచ్చేస్తుండ్రు. హేయ్, ఏది తెలియకుండా ఇంటర్ఫీల్ చేస్తారా? ఎవరనుకుంటున్నావు? బన్నీ స్టార్ సంపూర్ణేష్ బాబు ఇక్కడ. నువ్వు సంపూ అయితే ఏంటి, షాంపూ అయితే ఏంటి, ఇంతకీ నువ్వు ఎవరు? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ సంపూర్ణేష్ బాబు, డైరెక్టర్ రాల్ గోపాల్ వర్మ, అసిస్టెంట్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. ఓహో, తెలుగు సినిమాల్లో హీరోనా? ఎందుకే ఏ సినిమాలు తీసావండి? ఏ ఏం మాట్లాడుతున్నావు? 2 సినిమాలు తీసా, 2 ఇండస్ట్రీట్లే, టాలీవుడ్ని బాలీవుడ్ని చేయకపోయితే తెల్లదా నువ్వు. బో, 2 సినిమాలు తీసావా? ఎందుకే ఆ కళాఖండాల పేర్లు ఏంటో? ఏ సినిమా పేర్లు కూడా తెలీదా? ముందు కోటి, వెనక్కోటి, 2 సూపర్ హిట్లే. అవేం పేర్లండి, ముందోటి వెనక్కోటి? ఏం బాహుబలి, బాహుబలి 2 తీసినప్పుడు తప్పలేదా? మా సంపు బాబు ముందు కోటి వెనక్కోటి తీస్తే తప్ప. ఏం మాట్లాడుతున్నారండి? రాజకీయ నాయకుడు ప్రజల ముందు జుబ్బలేసినట్టు తెగేస్తున్నావు కానీ ఇంతకు నువ్వే సినిమాలు తీసావు. ఇప్పటి వరకు సినిమాలు ఏం తీలా, బాబుతో ఫస్ట్ సినిమా, ఇండస్ట్రీ ఇట్టు కొడతాం పక్క. సరే కానీ తమరేదో కళాంగణం తీశారు కదా, దాని గురించి కొంచెం సెలవిస్తే వింటాం. ఆ సినిమా పేరు కంపండి, థియేటర్ మొత్తం కంపు కంపు అయిపోద్ది, మామూలుగా ఉండదు. అటువంటి సినిమా తీసాం. కంపు ఏంటండి కంపు? ఇంకేం టైటిల్ దొరకలేదా మీ సినిమాకు పెట్టుకోవడానికి? అసలు కంపు అనే టైటిల్ ఎందుకు పెట్టారో మా డైరెక్టర్ గారు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా కంపు అంటే ఒక ఊళ్ళో ఒకడు ఉంటాడు, ఆడు 24 గంటలు పప్పు తింటాడు. పప్పు తిని 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 ఊరిని మొత్తం కంపు చేస్తాడు. ఆ కంపుని భరించలేక ప్రజలు మా హీరో దగ్గరికి వెళ్తారు. మా హీరో వాళ్ళు ఎలా రక్షిస్తాడో అది ఈ స్టోరీ. దానికి రిలవెంట్గా ఈ కంపు అనే టైటిల్ పెట్టాం. సరే కానీ మీ సినిమా గురించి ప్రేక్షకులు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. దయచేసి మా సినిమాని థియేటర్లోకి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీ మాత్రం చేయకండి. మీకు దండం పెడతాం, డబ్బులు రావు.